వైపున జో బైడెన్ అమెరికా అధ్యక్షుడి మతి స్థిమితం సక్రమంగా లేదు, తన వయసు రీత్యా కానీ తన మానసిక స్థిరీత్యా కానీ కరెక్ట్గా లేడు అన్నటువంటిది అనేక సందర్భాల్లో కనిపించింది. ఒకళ్ళతో మాట్లాడుతూ ఇంకొకళ్ళ పేరు ప్రస్తావించడం, వేదిక మీద ఒకళ్ళు ఎదురుగుండా ఉంటే ఇంకొకళ్ళ వైపుకి ఎవరు లేని చోట షేకాయని లేయటం, స్టేజీ ఒకవైపున ఉంటే ఇంకొక వైపుకి వెళ్ళి కింద పడబోవడం, ఇట్లాంటి అనేకం జరిగినాయి. అందుకని ఈ మధ్యనే ఆయన ప్రత్యర్థులు ఆయన మానసిక స్థితి కంట్రోల్లో ఉందన్నటువంటి దాన్ని సర్టిఫై చేయించుకోవాలంటూ దాని మీద ఒక కమిటీ వేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆయన మళ్ళీ G7 దేశాల సందర్భంగా పరువు పోగొట్టుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి దేశాలతో కాకుండా సౌత్ కొరియా అధ్యక్షుడి పేరుని ప్రస్తావించారు. మొన్న మధ్య సౌత్ కొరియా పోయారు, నార్త్ కొరియాకి సౌత్ కొరియా గొడవల సందర్భంలో దాని దృష్టి పెట్టుకుని తనని ప్రస్తావిస్తూ వచ్చారు. పేరు తనిక్కడ కలుస్తున్నటువంటి మిగతా 7 దేశాధినేతలతో మాట్లాడే సందర్భంలో వాళ్ళను వదిలేసి వేరే పేరు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దాన్నే ఇప్పుడు ఏదైతే బైడెన్ వ్యతిరేక వర్గమైనటువంటి ట్రంప్ అనుకూల వర్గం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మనకి ఈ టిట్ బిట్స్ లాగా, కామెడీ బిట్స్ లాగా, ఫన్ న్యూస్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. బైడెన్ పరువు అయితే క్రమంగా పోతూ ఉంది తన వ్యవహార శైలి వల్ల.